Telangana Airport in a Tarvata, RTC Karmikulu, Tibra Anyam, Jerutundani, Prabutum, Putika, Prevetikarna, Chayarani, Udesamto, Munduku Veltundani, Dinipai Kuni Sangal, Prabutwaniki, Totuluka Panichesunayani, Dinikosa Minella, Irva Enimidana, Telangana Mazdur Union, Avirbava Sabanu, Airport Chase, Karmikuluku, Andaga Nilabatamani, Karmika Sangala Naikulu, Serlingampalilo Airport Chase in a Sama Vishamlo Teliparu, Serlingampali Niyojakavarga Paridhilo, RTC Karmikulu Airport Chase Kuna Sama Vishamlo, Karmika Naikulu, Matladaru. తీసుకుంటున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. హనుమంతన్న గారి నాయకత్వం వదిలాలి. హనుమంతన్న నాయకత్వం వదిలాలి. చిన్నన్న గారి నాయకత్వం వదిలాలి. ఇంకా చాలా మంది మన కార్యకర్తలు ముందుకు వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇప్పుడు సోమలయ్య గారు చెప్పినట్టు భేదాభిప్రాయాలు విడనాడి వాళ్ళందరికీ మన యూనియన్ లో కలుపుకొని అత్యధిక సంఖ్యలో మన తాలూకా మెంబర్షిప్ ని డెవలప్ చేసి మేనేజ్మెంట్ గుండెల్లో ఆఫ్టర్ రికగ్నేషన్ గుండెల్లో వణుకు పుట్టించే విధంగా మనం తయారు కావాలి. కార్మిక పక్షాన లేవు కాబట్టి ఈ రోజు ఈ యూనియన్ గౌరవించింది. మరి యూనియన్ కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికుల కష్టాలను కాపాడుకోవడానికి కార్మికులను ఉన్నటువంటి ప్రైవేటీకరణ ఏదో చేస్తుందో మేనేజ్మెంట్ ఇలా బస్బోనే కానివ్వండి, రోజు గ్రౌండ్ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఉన్నది, మియాపూర్ వర్క్ షాప్ కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఉన్నది, ఉప్పల్ వర్క్ షాప్ కూడా 2700 మంది కార్మికుల నుంచి ఈ రోజు 250 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా తార్నాక్ హాస్పిటల్ కూడా ఈ రోజు మెడిసిన్స్ కూడా ప్రైవేటీకరణ ఇచ్చారు, దశల వారీగా వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. నిమ్ము నీరెత్తనుంది తెలంగాణ తెలంగాణ అని చెప్పి యూనియన్ వచ్చిన తర్వాత తెలంగాణ కార్మిక మోసం చేస్తా ఉంటే దాని నుంచి ఉద్భవించినట్టు మన తెలంగాణ జాతీయ మధురీనని ఈ రోజు హైదరాబాద్ సభకు 28వ తారీఖు నాడు భారీ ఎత్తున స్వచ్ఛంద కార్మికులు వేలాది వర్కర్లుగా తల్లి వస్తా ఉన్నారు. తెలంగాణ జాతీయ మజూరియన్ ఆవిర్భవించింది. అయితే ఆవిర్భావ కారణం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అసలు వాళ్ళు తీరని కష్టాలు, అసలు చెప్పుకోలేని కష్టాలు ఇప్పుడు పడతా ఉన్నారు. 100కు 120%